సెప్టెంబర్ 17వ తారీఖు తెలంగాణ దినోత్సవాలని ఆయా పార్టీలు వివిధ రకాలుగా జరుపుకున్నారు. కేసీఆర్ మాత్రం ఈ ఉత్సవాలకు దూరంగా ఉన్నారు. మరోవైపు ఎల్ఎన్టీ ప్రాజెక్టు నిర్మిస్తున్నటువంటి మెట్రో ప్రాజెక్టు నిర్మిస్తున్నటువంటి ఆ మెట్రో ప్రాజెక్టు గందరగోళంలో పడింది. దానిపైన స్పష్టతనిచ్చేందుకు ఎల్ఎన్టీ ప్రతినిధులు అలాగే టీఆర్ఎస్ నాయకులు ఇవాళ ప్రయత్నం చేశారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎల్ఎన్టీకి అలాగే టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు పొసగడం లేదు, ఎలాంటి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది, అసలు విలీనం, విద్రోహం అలాగే విమోచనం, ఇలా రకరకాల దినోత్సవాలను ఎందుకు జరుపుకోవాల్సి వస్తుంది సెప్టెంబర్ 17వ తారీఖున, ఇలాంటి అంశాల మీద చర్చించడానికి ప్రస్తుతం స్టూడియోలో మాజీ ఎమ్మెల్సీ అలాగే ప్రముఖ వ్యాసకర్త ఉద్యమకారుడు నారదాస్ లక్ష్మణరావు గారు ఉన్నారు. ఆయనతో ఇంటరాక్ట్ కావాలనుకునే ఎన్ఆర్ఐలు స్క్రీన్ మీద కనిపిస్తున్న అమెరికా నెంబర్లో ఫోన్ చేసి మీ అభిప్రాయాలు తెలియజేయచ్చు. ఒక చర్చలోకి వెళ్లే ముందు లక్ష్మణరావు గారి గురించి ఒకసారి క్లుప్తంగా చూద్దాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపురం మొగిలిపాలెంలో నారదాసు లక్ష్మణరావు జన్మించారు. ప్రాథమిక ప్రాథమికోన్నత విద్యను అక్కడే అభ్యసించారు. కరీంనగర్లో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లోనే పీపుల్స్ ఫార్ గ్రూప్ వైపు ఆకర్షితులయ్యారు. మార్క్సిజం లెనినిజంపై మక్కువతో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్గా ఎదిగారు. పీపుల్స్ ఫార్ గ్రూప్ ని నడిపించిన కొండపల్లి సీతారామయ్య ఆధ్వర్యంలో 10 ఏళ్లపాటు లక్ష్మణరావు విప్లవోద్యమాన్ని నడిపారు. మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్, గణపతి, సాహు తదితర విప్లవకారులకు ఆయన సమకాలీకుడు. రైతు కూలీ రాడికల్స్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్గా భూస్వాములకు వ్యతిరేకంగా ఉద్యమించారు. అజ్ఞాతం నుంచి బయటకొచ్చిన తర్వాత కరీంనగర్లోని డిగ్రీ కాలేజీ నుంచి సోషియాలజీలో బిఏ పట్టాను పొందారు. కాకతీయ యూనివర్సిటీలో ఎల్ఎల్బి చేశారు. అక్కడే ఎంఏ పొలిటికల్ సైన్స్ పట్టానందుకున్నారు. న్యాయవాదిగా పనిచేస్తూనే ప్రజాచిత్ర బ్యానర్పై విప్లవ నేపథ్యమున్న సినిమాల్ని నారదాసు నిర్మించారు. ఆయన నిర్మించిన విముక్తి కోసం సినిమా జాతీయ సమైక్యత అవార్డుని గెలుచుకుంది. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేతులు మీదుగా అవార్డును అందుకున్నారు. నిర్మాతగా పలు జాతీయ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ కు ఆంధ్రప్రదేశ్ ప్రతినిధిగా పాల్గొన్నారు. ఏపీ ఫిలిం ఛాంబర్ కు చెందిన ప్రొడ్యూసర్ సెక్టార్ కౌన్సిల్ సెక్రటరీగా పనిచేశారు. బషీర్బాగ్ విద్యుత్ ఉద్యమం తర్వాత కేసీఆర్ నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులుగా మారారు. కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ కార్యదర్శిగా ప్రత్యక్ష రాజకీయ పదవిని తీసుకున్న లక్ష్మణరావు అంచెలంచెలుగా అనేక రాష్ట్ర స్థాయి పదవుల్ని నిర్వహించారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీలుగా 2008లో ఎంపికైన ఆయన గత ఏడాది వరకు కొనసాగారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా బంగారు తెలంగాణ కోసం సలహాలు, సూచనలు ఇస్తున్నారు. విప్లవ ఉద్యమాల్ని అలాగే సినీ నిర్మాతగా అలాగే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడిగా అలాగే ఒక వ్యాసకర్తగా కూడా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉన్నటువంటి లక్ష్మణరావు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నా. నమస్తే అండి లక్ష్మణరావు గారు. నమస్కారం సార్. ఇవాళ ఉదయం నుంచి చూసినట్టయితే కనుక తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆయా పార్టీలు బీజేపీ పార్టీ విమోచన దినోత్సవం చేసింది, మరొకవైపేమో విలీన దినోత్సవాలని కొంతమంది నడిపారు, కొంతమంది కమ్యూనిస్టులను గదిలిస్తే కనుక అసలు వాళ్ళు విద్రోహ దినం అని రకరకాలుగా అంటున్నారు. సెప్టెంబర్ 17ని అసలు తెలంగాణ విమోచనం అనాలా, విలీనం అనాలా, విద్రోహం అనాలా, ఏమనాలి? అయితే దీని మీద అనేక రకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఒక్కొక్క పార్టీ, ఒక్కొక్క వర్గం ఒక్కొక్క దృక్పథంతో ఈ విలీన దినోత్సవాన్ని వ్యాఖ్యానిస్తున్నాయి. ఒక వర్గం ఏమో విమోచన అంటున్నది, ఒక వర్గం ఏమో ఇది విలీనం అంటున్నది, ఇంకొక వర్గం ఏమో ఇది విద్రోహం అంటున్నది. అయితే విమోచన అనే వర్గం ఏదైతే ఉన్నదో, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇది విమోచన దినంగా దీన్ని భావిస్తున్నారు. జేఏసీ వర్గాలు, టీఆర్ఎస్, ఇది విలీన దినం. రాచరిక వ్యవస్థ నుండి ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అడుగుపెట్టిన రోజు కనుక రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య పరిపాలనలోనికి ఈరోజు వచ్చినటువంటి రోజు కనుక దీన్ని విలీన దినంగా టీఆర్ఎస్ భావిస్తున్నది. తర్వాత ఇక విప్లవకారులు వీళ్ళు విద్రోహ దినంగా భావిస్తున్నారు. దీన్ని ఇండియన్ యూనియన్ సైన్యాలు ఇక్కడ నిజాం రాజు మీద దాడి చేసి లొంగ తీసుకొని విలీనం చేసుకున్నది, అంటే అందులో ఆక్రమించుకుంది కనుక ఇది తెలంగాణకు విద్రోహ దినం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ కోణం ఏంటంటే, ఇప్పుడు
నిజాం ఫ్యూడల్ రాజరిక వ్యవస్థను వాళ్ళు ఒక భూస్వామ్య దోపిడీ పాలన వ్యవస్థగా చూడకుండా దానికి మత వాళ్ళు పులుముతున్న దాన్ని అంటే నిజాం రాజు ముస్లిం కనుక ఒక ముస్లిం ఫ్యూడల్ దోపిడీ వ్యవస్థ నుండి అంటే ఒక ముస్లిం ఫ్యూడల్ రాజరిక వ్యవస్థ నుండి 1948 సెప్టెంబర్ 17 నాడు తెలంగాణ ప్రజలు పోరాటం చేసి సాధించుకున్నారు. దానికి దీని విమోచన అంటే వాళ్ళు నిజాం రాజును చూడడంలో ఒక భూస్వామ్య రాచరిక ఫ్యూడల్ వ్యవస్థలా చూడకుండా ముస్లిం రాచరిక ముస్లిం రాజు అనేటువంటి కోణం నుంచి చూడడంతో వాళ్ళు దీన్ని విమోచన దినంగా వాళ్ళు భావిస్తున్నారు. ఇక టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ మొదటి నుంచి కూడా ఎప్పుడు మొదటి నుంచి ఏ రకంగానైతే విమోచన దినాన్ని జరిపిందో ఉద్యమకాలంలో ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అదే పద్ధతిలో ఇవాళ ఈ యొక్క 1948 సెప్టెంబర్ 15 అదే విధంగా జరిపింది. ఇక విద్రోహ దినం అని విప్లవకారులు ఎందుకంటున్నారంటే ఇక్కడ అంటే దాని గురించి మాట్లాడుకున్నాను. చాలా చోట నేను మరొక కాల్ వెయిట్ చేస్తున్నాను, మీతో ఇంటరాక్ట్ అవుతారు. కాల్ రాడ నుంచి శ్యామ్చంద్ర గారు మాట్లాడండి. థ్యాంక్ యూ రావు గారు. ఫస్ట్ ఐ వాంట్ అపాలజైజ్ యూ టు మేక్ యువర్ జాబ్ ఈజియర్. అనదర్ కాలర్ స్టేజ్ ప్రొటెస్ట్ బికాజ్ ఐ టుక్ ద నేమ్ ది అదర్ డే, సో ఐ ఆఫర్ మై హంబుల్ అపాలజీస్ సో దట్ యువర్ జాబ్ విల్ బి ఈజియర్. యువర్ అ గ్రేట్ జర్నలిస్ట్ and the only reason I took the gentleman's name was to show what is the value of democracy being an American Indian. And I wish even those who come as non-immigrants would respect the democracy. That's the reason. So I have a question to you, a comment to make to your guest. Yeah. I really believe that the chief minister of Telangana, he basically lies according to the situation, as he has done with the chief minister thing when he was before he became the chief minister. He lied that he would actually have a BC candidate, whatever it is. That is number one. Number two, he doesn't respect democracy or the freedom of expression of speech. Number three is before he became the chief minister, he basically pointed out why the government didn't celebrate this September 17th. And now he says he's following the previous trend. So I think basically, I personally believe that it is a misfortune that such a person is who has got the loose ethics and morals, especially somebody looking from outside. I know your guest wouldn't agree with me. రైట్ శ్యామ్సుందర్ గారు. సో ఒక అడ్వాంటేజ్ ఏ రోజుకు ఆ రోజు లేదంటే తనకు అనుకూలంగా ఉండేలాగా వ్యవహరిస్తుంటారు, ప్లస్ ప్రజాస్వామ్యాన్ని గౌరవించరు, కేసీఆర్ గారు గౌరవించేలా వ్యవహరించడం లేదు. అలాగే ఆయన అధికారంలో లేనప్పుడు ఇది ప్రభుత్వ పరంగా దీన్ని జరపాలని డిమాండ్ చేశారు, కానీ ఇవాళ చేయలేదు అని అంటున్నారు. అర్థమైంది. ఇప్పుడు శ్యామ్ ప్రసాద్ గారా? శ్యామ్సుందర్ గారు. శ్యామ్సుందర్ గారు, మీకు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మాట్లాడండి. శ్యామ్సుందర్ గారు, మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు కేసీఆర్ గారికి ప్రజాస్వామ్యబద్ధంగా వివరించడం లేదు, తర్వాత అది అధిక సందర్భానుసారంగా మాట్లాడుతుంటారు అనేది అంటే విధానాలు ఎప్పుడు కూడా అవి స్టాటిక్గా ఉండవు. విధానాలు ఎప్పుడు కూడా సందర్భాన్ని బట్టి పరిస్థితులను బట్టి మారుతుంటాయి. ఇప్పుడు అధికారంలో లేనప్పుడు విమోచన దినాన్ని జరపాలి అని కేసీఆర్ గారు చెప్పిండ్రు, ఈరోజు ఎందుకు జరపలేదు అని చెప్పి మీరు అడుగుతున్నారు. మరొకళ్ళు కూడా మీతో ఇంటరాక్ట్ అవుతారండి. రవీంద్ర రెడ్డి గారు మాట్లాడండి. సార్, లక్ష్మణరావు గారు మన మెదక్ గెలిచినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రాట్స్ సార్. ఇంకొకటి, ఇంతకుముందు శ్యామ్సుందర్ గారు మాట్లాడండి కదా, ఐ డోంట్ అగ్రీ విత్ హిమ్ సార్. సార్, అతను ఏమంటున్నాడంటే హీ ఆల్వేస్ పాయింట్స్ అవుట్, ఐ థింక్ హీ మైట్ బి పాయింటింగ్ ఇట్ అవుట్ ఫర్ దిస్ వన్ మీడియా బ్యాన్ టీవీ నైన్ మన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎమర్జెన్సీ బ్యాన్ చేశారు కదా, మేబీ ఈ పాయింటింగ్ ఇట్ అవుట్ ఫర్ దట్ వన్. నేను ఒక విషయం అడగదలుచుకున్నా, ఎవరు చూసినా ఆంధ్ర కాలేజ్ ఎవరంతా సో కాల్డ్ ఇంటలెక్చువల్ దీని గురించి మాట్లాడేటప్పుడు మరి వాళ్ళు ఏ రకంగా చూపెట్టారు? మీ అభిప్రాయం ఏదైనా ఉంటే చెప్పండి. వాళ్ళని క్రాస్ ఎడిటింగ్ కాదు, ఆల్రెడీ చెప్తారు. ఇక్కడ గెస్ట్ ఉన్నారు కదా, గెస్ట్ చెప్తారు, వాళ్ళు చెప్పిందని చెప్తారు. మీరు ఏదైనా ఒపీనియన్ వ్యక్తం చేయాలంటే చెప్పండి.
అంటున్నారు కేసీఆర్ గారు, లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఎన్ని ఛానల్స్ కేసీఆర్ గారిని ఎంత వ్యతిరేకంగా చూపెట్టినా కూడా ఎందుకంటే వ్యాసకర్త కూడా ప్లస్ విప్లవ ఉద్యమాలు నడిపారు, ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉంటుంది కూడా తెలుసు చెప్తారు. రైట్ శ్యామ్ సుందర్ గారు, ఒకటి విషయం గమనించాలి, కేసీఆర్ గారు ఒక విలక్షణమైనటువంటి లక్షణాలు ఉన్న రాజకీయ నాయకులు. వారు సందర్భానుసారంగా నిర్ణయాలు తీసుకోవడమే వారి విధానం. ఏ రాజకీయ నాయకులైనా కూడా సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, సిచ్యువేషన్ బట్టి నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుంటుంది. ఎప్పుడైనా ప్రజాస్వామ్యం లోపల విధానాలు అనేటివి అవి ఒక స్టాటిక్గా ఉండవు, అవి మారుతూ ఉంటాయి, దాన్ని బట్టి నిర్ణయాలు, రాజకీయ నిర్ణయాలు జరుగుతుంటాయి. కనుక కేసీఆర్ గారు కూడా అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి, అప్పుడున్న సందర్భాన్ని బట్టి ఉద్యమ వ్యూహాలు రూపొందించడం, తర్వాత విధానాలు రూపొందించడం అనేటివి చేస్తున్నారు. ఇప్పుడు పరిపాలన లోపల కూడా అదే విధంగా వారు ముందుకు పోతున్నారు. అయితే కేసీఆర్ గారికి ప్రజాస్వామిక విలువల పట్ల విశ్వాసం లేదు అనేటువంటి ఒక అభియోగం ఏదైతే ఉన్నదో, అది నేను ఒకటి ప్రశ్నిస్తున్నా. కేసీఆర్ గారి వ్యాఖ్యలను మనము సంఘటనాత్మకంగా ఒక సందర్భంలో వచ్చినటువంటి వ్యాఖ్యలను తీసుకొని మనం ఉపరితలాన్ని తీసుకొని మాట్లాడడం సరైనది కాదు. ఆ మాటలు దారితీయడానికి కారణమైనటువంటి మూలాలను కూడా మనం పరిశీలించాలి. ఏ సందర్భాన్ని బట్టి ఆ మాటలు వచ్చినది కూడా నేపథ్యాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ కేసీఆర్ గారి వ్యాఖ్యలు అప్రజాస్వామికమైన వ్యాఖ్యలుగా ఏదైతే చిత్రిస్తున్నారో, నేను అదే అంటున్నా, ప్రజాస్వామిక విలువలు అనేటివి ఒక రాజకీయ నాయకులకైనా మరి పత్రికలకు ఉండవలసినటువంటి అవసరం లేదా? పత్రికలు ఇవాళ కొన్ని టీవీలు, కొన్ని పత్రికలు ఏవైతే ఉన్నాయో, ఉద్యమం ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ ఉద్యమాన్ని అస్థిరపరచడానికి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరచడానికి, ఉద్యమ నాయకుని యొక్క క్యారెక్టర్ను అసాసినేట్ చేయడానికి, అనేక రకాల ఉద్యమ నాయకుని అవమానాలు పాలు చేయడానికి అనేక రకాలుగా వార్తలు రాసుకుంటూ వచ్చిన సందర్భాలు చూసినాం. సరే, అప్పుడు ఉద్యమం నడుస్తున్నది, అప్పుడు రాసిండ్రు. కానీ స్వాతంత్ర్యం వచ్చి మరి తెలంగాణ శాసనసభ కొలువు తీరిన రోజున తెలంగాణ శాసనసభ్యులు నిండు సభ లోపల మరి ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి రోజున టీవీని అని చేసినటువంటి వ్యాఖ్యలు, అవి మరి అవి ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్నటువంటి వ్యాఖ్యలేనా? దానిపైన మీరు అభిప్రాయాన్ని చెప్పారా? రైట్, లక్ష్మణ్ గారు చిన్న బ్రేక్ తీసుకున్నాం. ఒకవేళ మీరు అన్నట్టు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించినప్పటికీ కూడా దానికి అనేక మార్గాలు ఉన్నాయి, కానీ కేసీఆర్ గారు లేదంటే కేసీఆర్ గారు ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రజాస్వామ్యబద్ధంగా మీడియా పట్ల ఉందా, దాని గురించి మాట్లాడదాం. టొరంటో నుంచి మరో కాల్ కూడా వెయిట్ చేస్తున్నాండి. బాబురావు గారు మాట్లాడండి. నమస్తే, నా బాస్ లక్ష్మణ్ గారు. నమస్కారం సార్. రావు గారు నమస్తే. నమస్తే. ఇట్లా ఈ పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీగా ఉన్న ఒక ఆమె ఇండియన్ యూనియన్ కించపరిచినట్టుగా బిలిటీ చేస్తా పాకిస్తాన్ సంబంధించిన కొన్ని ప్రాంతాలు ఇండియాతో కలుపుకున్నారని పార్లమెంట్ లో చెప్పటం, ఆ ఎంపీ గారి మీద ఏం యాక్షన్ తీసుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ కానీ టీఆర్ఎస్ కానీ, తెలంగాణ ఒకప్పుడు ఇండియాలో లేదని ఆమె పార్లమెంట్ లో చెప్పటం, వాళ్ళ జనరల్ నాలెడ్జ్కి ఏమని చెప్పాలి, ఇండియాలో లేక హిందూ మహాసముద్రంలో ఉండేదా? బ్రిటిష్ వారి దేశాన్ని లార్డ్ మౌంటెన్ బ్యాటన్ విడిచిపోయేటప్పుడు వాళ్ళు కోపంతో దుఃఖతతో కొన్ని సంస్థానాలని మీ ఇష్టం ఉంటే ఇండియాలో ఉంచండి, ఉండండి, లేకపోతే సపరేట్ కంట్రీగా ఉండండి అని చిచ్చిపెట్టి వెళ్ళారు. హైదరాబాద్ సపరేట్ కంట్రీగా ఉంటే అసలు ఇండియా ఈ విధంగా ఇప్పుడు ఊపు దాల్చి ఉండేదా, డెమోక్రసీ ఉండేదా అని గ్రహించాలి. ఇప్పుడు కానీ దేశం మధ్యలో కుంపట్లాగా, కాశ్మీర్ లాగా దేశం మండిపోయేది కదా. అసలు టీఆర్ఎస్ కు ఇండియన్ యూనియన్ మీద ఉన్న అభిప్రాయం ఇదే నా ఇప్పటికీ. ఆ ఎంపీకి ఇప్పటికైనా కనీప్ కలిగిందా లేదా? రైట్ బాబురావు గారు చెప్తారు. రైట్ బాబురావు గారు, మీ అభిప్రాయం అర్థమైంది చెప్తారు. సో కవిత గారి గురించి చెప్పారు. కవిత గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ మధ్య కాలంలో, భారతదేశంలో తెలంగాణ ఉండేది కాదు అని. అయ్యో, కవిత గారు చెప్పినా, చరిత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వాళ్ళు ఎవరు చెప్పినా అదే చెప్తారు. ఎందుకంటే మనకు స్వాతంత్ర్యం రాకముందు భారతదేశంలో దాదాపు 565 సంస్థానాలు ఉండే. ఆ 565 సంస్థానాల లోపల 2 అతిపెద్ద సంస్థానాలు, ఒకటి కాశ్మీర్ సంస్థానం, ఒకటి రెండవది నిజాం సంస్థానం. ఈ నిజాం సంస్థానం అనేది సపరేట్ రాజ్యాంగం ఉండే, ఇక్కడ ప్రత్యేక రాజ్యాంగం, సపరేట్ కరెన్సీ, సపరేట్ రైల్వే లైను, ఎయిర్ లైను, రాయబార కార్యాలయాలు, టెలికమ్యూనికేషన్ వ్యవస్థ, పోస్టల్ వ్యవస్థ, విదేశాల్లో రాయబార కార్యాలయాలు, ఐక్యరాజ్య సమితి సభ్యత్వము, ఢిల్లీ లోపల
భవనము ఇవన్నీ కలిగి ఒక ప్రత్యేక రాజ్యంగా అది కొనసాగింది. ప్రత్యేక చట్టాలు చేసుకుంటూ పరిపాలన సాగించింది. దానికి ఒక పార్లమెంట్ ఉండేది, ఆ పార్లమెంటు చట్టాలు చేసేది, అది రాజ్యం. అది అది ఎప్పుడైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ సంస్థానాలు ఏవైతే 565 సంస్థానం ఉన్నాయో, కాశ్మీర్ సంస్థానంతో సహా అన్ని సంస్థానాలు ఇండియన్ యూనియన్లో విలీనమైనాయి. కానీ ఒక ఈ నిజాం సంస్థానం మాత్రం ఇండియన్ యూనియన్లో విలీనం కాలే. ఆయన అంతకుముందు చేసుకున్నటువంటి స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఒకటి ఉండే, యథాతథ స్థితిని కొనసాగించాలి అని చెప్పి దాని ప్రకారంగా ఆయనే దాన్ని కోరిండు, అట్లే ఉంటానన్నాడు. అంటే అప్పుడు జరిగింది ఏంది, ఇంతకుముందు అదే అయిపోయినా, ఇంతకుముందు అసలు ఇది విలీనమా విద్రోహమా విమోచనమా అన్నప్పుడు అదే అయిపోయినా. ఎప్పుడైతే నిజాంకు వ్యతిరేకంగా, నిజాం రాచరిక పరిపాలనకు వ్యతిరేకంగా ఇక్కడ కమ్యూనిస్టుల ఆధ్వర్యం లోపల సాయుధ రహితంగ పోవడం జరిగింది. ఆ సాయుధ రహితంగ పోవడం జరిగినప్పుడే నిజాం యొక్క ఆయన లొంగ తీసుకోవడం, కాశీం రజ్వీ ఏదైతే ఆయన అగడంలో వాటిని అరికట్టడం జరిగింది. కానీ కమ్యూనిస్టుల సాయుధ రహితంగ పోరాటం ద్వారా మొత్తం తెలంగాణ లోపల 3000 గ్రామాల లోపల గ్రామ స్వరాజ్య కమిటీలు ఏర్పడ్డాయి. మొత్తం ఈ తెలంగాణను ప్రత్యేక దేశంగా, అంటే కమ్యూనిస్టు రాష్ట్రంగా ఏర్పరచుకునే దిశగా ఆ పోరాటం పోతున్నటువంటి సందర్భం అది. అయితే ఎక్కడైతే భారత ఉపఖండం లోపల ఇక్కడ కమ్యూనిస్టుల చేతిలోకి ఈ హైదరాబాద్ స్టేట్ ఎక్కడ పోతుందో, అంటే భారత ఉపఖండం నడిపొడ్డు హైదరాబాద్ అనేది, ఈ ప్రాంతము మరి కమ్యూనిస్టుల పాలనకి ఎక్కడ పోతుందో అని చెప్పి ఆలోచించి అప్పుడు నెహ్రూ పటేళ్లు నిర్ణయం తీసుకొని రజాకర్లను అణిచే పేరిట వాళ్ళు ఇక్కడ వచ్చి కమ్యూనిస్టు కార్యకర్తలను, కమ్యూనిస్టు దానిని సపోర్ట్ చేసే వాళ్ళను ఊచకోత కోసారు. కాశీం రజ్వీ ఆధ్వర్యంలో జరిగిన దాడులలో చనిపోయిన వాళ్ళు 3-4 వేల మంది అయితే, వీళ్ళ ఊచకోత లోపల చనిపోయిన వాళ్ళు దాదాపు 6-8 వేలు అని రికార్డ్ అయింది. అప్పుడు ఇక్కడ ఈ కమ్యూనిస్టు ఉద్యమం ఒకవైపు, తర్వాత కేరళ మలబార్ తీరంలో, తర్వాత బీహార్లో ఈ భూస్వామ్య పోరాటాలు కమ్యూనిస్టుల నాయకత్వంలో జరగడం, ఇవన్నీ కూడా ఎక్కడ సోషలిస్టు వ్యవస్థకు దారితీస్తాయో, ఎక్కడ రష్యా లాంటి సోషలిజం వైపుకు ఇవి పోతాయో అనేటువంటి ఉద్దేశంతో, వీటిని ఆదిలోనే అణిచివేయాలనేటువంటి ఉద్దేశంతో అప్పుడు పోలీస్ చర్యతోటి మేము నిజామును లొంగ తీసుకుందామని, నిజాం రాచరిక పరిపాలన కాశీం రజ్వీ యొక్క దుర్మార్గాల నుంచి విముక్తి కలిగించాలని చెప్పి వచ్చి వాళ్ళు చేసింది ఏంది అంటే ఇక్కడ కమ్యూనిస్టులను అణిచివేసి వాళ్ళను విచ్ఛిన్నం చేశారు. దాని విద్రోహ దినం అంటారు, అది కూడా చరిత్రలో ఉన్నది. కనుక అప్పుడు నిజాం రాజు ప్రత్యేక రాజ్యంగా ఉన్నాడు. ఆ ప్రత్యేక రాజ్యంగా ఉన్నటువంటి రాజును కాశీం రజ్వీ దురాగతాల పేరును, లేకుంటే కమ్యూనిస్టుల పాలనలోకి ఈ ప్రాంతం పోతుందనే దాని పేరిటను నిజాం రాజు మీద దాడి చేశారు. ఆయన ఒప్పుకోలేదు, ఒప్పుకోకపోతే ఈ పంచాయతీ జరుగుతున్నప్పుడే నిజాం రాజు ఆ ఐక్యరాజ్య సమితిని కూడా ఆశ్రయించండి, ఈ పంచాయతీ దింపు అని. ఈ లోపలనే ఇండియన్ యూనియన్ సైన్యాలు రావడం సెప్టెంబర్ 13 నాడు, మొత్తం ఇక బలమైన సైన్యాలు కనుక నిజాం రాజు వీళ్ళ సైన్యాధ్యక్షుడు దాన్ని తట్టుకోలేకపోవడంతో ఆయన ఆలోచన చేసి వెంటనే ఒక నిర్ణయానికి వచ్చి నేను లొంగిపోతున్నాను చెప్పడం జరిగింది. అప్పటి వరకు చరిత్ర అది, అప్పటి వరకు అది నిజాం రాజ్యం కాదా, అప్పటి వరకు సెపరేట్ లేదా, ఇండియన్ యూనియన్ ఎప్పుడు ఏర్పడ్డది? ఇండియన్ యూనియన్ అనేది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో సంస్థానాలన్నీ సంస్థానాలుగా ఉండకూడదు, రిపబ్లిక్గా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆలోచించినప్పుడు ఈ 565 సంస్థానాలు అన్నీ కలిసినాయి. భారతదేశ స్వాతంత్రంలో కలిసినప్పుడు ఇండియన్ యూనియన్గా ఏర్పడ్డది. ఇండియన్ యూనియన్లో భాగం కాదు అనేటువంటి కామెంట్కి మీరు సపోర్ట్ చేస్తున్నారు మరి కవిత గారు అన్నటువంటి కామెంట్కి? ఆమె ఆనాటి చరిత్ర చెప్పింది. ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు పోరాటం జరుగుతున్నప్పుడు మన భారతదేశం సంస్థానాలుగా విభజించబడి ఉన్నది, 565 సంస్థానాలు. అందులోపల నిజాం సంస్థానం చాలా పెద్ద సంస్థానం, ప్రపంచం లోపలనే 2వ సంస్థానంగా కూడా పేరు పొందింది. నిజాం రాజు అత్యంత ధనవంతుడుగా పేరు ప్రఖ్యాతిగాంచిండు. కనుక ఆయన ప్రజా కోణం నుండిగా పరిపాలన చేసిండు. రాజరిక వ్యవస్థ అయినా భూస్వామ్య వ్యవస్థ అయినా ప్రజల యొక్క
మౌలిక సదుపాయాలు మౌలిక వసతులు అభివృద్ధి గురించి కూడా ఆయన అనేక విజయంతో పనిచేసిండు అని కూడా ఆయన పరిపాలన లోపల మత కొలలో లేవు చెప్పారు కాబట్టి అవసరం లేదండి. ఇండియన్ యూనియన్ లో విలీనం అయినాక ఇప్పుడు తెలంగాణ ఇండియన్ యూనియన్ లో ఉండేది కాదు అంటే అర్థం ఉంటుంది కానీ ఆనాడు చరిత్ర ఆనాడు అవిభక్త ఇండియా ఉండే పాకిస్తాన్ వెళ్ళిపోయింది పాకిస్తాన్ విడిపోయి పాకిస్తాన్ అయిపోయింది ఇది ఇండియా అయిపోయింది ఆనాడు పాకిస్తాన్ మరి ఇండ్లు ఉన్నదేనే వేరే స్టేట్ కాలేదా. మన చరిత్రను అధ్యయనం చేసినప్పుడు చరిత్ర గురించి చెప్పినప్పుడు మాటలను మనము దాన్ని అధ్యయనం అవగాహన చేసుకోకుండా వక్రీకరిస్తే సమాధానం చెప్పేది ఉండదు. ఆమె మీద చర్య తీసుకోవడం కూడా ఏమైనా ఆమె క్లారిటీ క్లారిఫికేషన్ కూడా ఇచ్చింది. తర్వాత విమోచన దినం కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు.